नेल्लूरु जिल्ला कोवूरु मंडलं स्टौबीडी कालनी वद्द मस्जिद ए औलिया मद्रास शंकुस्थापन कार्यक्रमान्नि स्थानिक मुस्लिम सोदरुलु निर्वहिंचारु। ई कार्यक्रमानिकि एम्मेल्ये नल्लपुरेड्डि प्रसन्नकुमार रेड्डि, बेंगळूरु मुस्लिम मतगुरुवुलु पीएम मुजम्मिल साहेब्लु मुख्य अतिथुलुगा विच्चेसि शंकुस्थापन चेशारु। ముందుగా ముఖ్య అతిథులకు ముస్లిం సోదరులు ఘనంగా స్వాగతం పలికారు। ఈ సందర్భంగా భవన నిర్మాణానికి శ్రీ నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎమ్మెల్యే ముస్లిం సోదరులకు 100,000 రూపాయలు అందజేయడంతో పాటు ఏఎంసీ చైర్మన్ రాధాకృష్ణారెడ్డి 25,000 రూపాయలు అందజేశారు। అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ముస్లింలకు పెద్దపీట వేసిన ఘనత దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలకే దక్కుతుందన్నారు। వైసీపీ ప్రభుత్వం ముస్లిం సోదరులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు। ఈ కార్యక్రమంలో మౌలానా ఇమ్రాన్ సూఫీ మండల కోఆప్షన్ సభ్యులు జుబేర్ బాషా, రాష్ట్ర వ్యాపార సలహా మండలి సభ్యులు నిరంజన్ బాబురెడ్డి, జెడ్పీటీసీ శ్రీలత, ఎంపీపీ శివుని నరసింహరెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, కోవూరు సర్పంచ్ విజయమ్మ, ముస్లిం సోదరులు, మత పెద్దలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। అనాథలకు ఒక బిల్డింగ్ కట్టించి మదర్సా పేరుతో అన్ని విధాలా ఆదుకోవాలని చెప్పేసి మా ముస్లిం మైనారిటీ సోదరులందరూ కూడా ముందుకు వచ్చారు అని చెప్పి నన్ను ఈ కార్యక్రమానికి పిలిచారు। పేరు పేరున అభినందిస్తా ఉన్నాను। ముఖ్యంగా ముస్లిం మైనారిటీల మీద గౌరవంగా ఉన్నటువంటి నాయకులు ఇద్దరు, డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, డాక్టర్ జగన్ మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు। రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో 5 డేస్ రిజర్వేషన్స్ తీసుకొచ్చాడు, అన్ని విధాల అండగా ఉన్నారు। హైదరాబాద్లో అసెంబ్లీలో అస్దుద్దీన్ ఓవైసీ గారు బ్రదరు అక్బరుద్దీన్ ఓవైసీ గారు బ్రహ్మాండంగా పొగిడారు రాజశేఖర్ రెడ్డి గారిని। ఈ మధ్యనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మా ఓల్డ్ సిటీ అభివృద్ధి చెందిందనంటే ఒక్క డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వల్లనే చెందిందని చెప్పి అసెంబ్లీలో చెప్పారు। వాళ్ళ మంచి మనసున్న మహారాజులు ముస్లిం మైనారిటీ సోదరులు। ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా చాలా సంతోషం। భగవంతుడు మిమ్మల్ని అన్ని విధాల పైకి తీసుకొస్తాడు, మిమ్మల్ని కాపాడతాడు। డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త। డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్, మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును, విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును। డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు, డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు। హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును, వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును। డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి